నమస్కారం ఆదివాసీ కిడ్జన్ వైద్యం నా పేరు మాండ నరసింహులు మనం ఏంటంటే మందికి బెడ్డు తక్కువైపోయి చిన్న నుండి పెద్దోళ్ళ వరకు ముసళ్ళ వరకు బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఆకలికి మన కడుపుకు అన్నం తింటే మనకి ఎంత బలం ఉంటుందో మన బాడీకి మొత్తం బలం ఉండడానికి బెడ్ ఇంపార్టెంట్ ఈ బెడ్ కోసం చాలామంది డక్ట డకరకరాల డాక్టర్లు రకరకాల టానిక్లు రకరకాల మాత్రలు రకరకాల కాల్షియం మాత్రలు వాడుతుంటారు వాడినప్పుడు బెడ్డు పెరుగుతుంటుంది వాడకుండా తగ్గుతుంటుంది మన ఆదివాసీ గిరిజన వైద్యం ఏముందంటే చక్కని వైద్యంలో చాలా మందికి ఉపయోగపడేది ఒక చిన్న కలమంద తర్వాత తుమ్మ చెట్టు చెక్క తుమ్మ చెక్క తర్వాత నేరడి చెక్క తర్వాత ఏగి చెక్క తర్వాత నరమావిడి చెక్క ఈ ఐదు రకాల మూలికలతోటి అన్ని నీడలు ఆరబెట్టి సూర్ణ తయారు చేసుకొని ఆ సూర్ణములో చక్కగా మనము బెల్లం కలుపుకోవచ్చు శుభ్రంగా ఈ పూర్ణముని బెడ్డు లేని ఈ సూర్ణం అన్నీ సమానంగా వంద గ్యాములు వంద వందగాములు అన్ని రకాల చెక్కలతో చూర్ణం తయారు చేసుకొని భాగం చేసుకొని దాన్ని చక్కగా బెల్లం కలుపుకొని షుగర్ నోళ్ళకైతే బెల్లం కలుపుకొని షుగర్ లేకున్న వాళ్ళకి కలకండా కలుపుకోవాలి మనం అంతే ఈ ఏం దాంట్లో తీసుకోవాలంటే ఈ సూర్ణాన్ని మళ్ళకు పల్లీలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి విత్తనాలు పచ్చి విత్తనాలు దొరికితే చాలా మంచిది బుడ్డలిత్తనాలు తెచ్చుకొని ఒక రెండు పిరికిళ్ళ విత్తనాలు ఒట్టివైతే నానబెట్టాలి పచ్చివైతే పచ్చి రెండు పిరికిళ్లకు రెండు గిలాసుల నీళ్ళు పోసి ఆ ఇత్తనాలు మిస్సిలేసి ఆ పాలు వేండుకోవాలి బుడ్డలిత్తనాలు పాలు వండుకోవాలి పాలు వండుకొని ఒట్టి అయితే నానబెట్టి పాలు వేడుకోవాలి పచ్చి అయితే నానబెట్టుకొని పాలు వేడుకోవాలి ఒక్క గిలాసుకు రెండు గిలాసుల ఆ పాలుని పాలల్లో ఇది ఒక స్వం చెంచ చూర్ణం వేసుకొని ఆ చెంచ చూర్ణం అనేది పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి మూడు పూటల తీసుకుంటే మీ నెలలో చెక్ చేసుకోండి మీ బెడ్డు ఎంత ఉంది మీ బెడ్ ఎంత పెరిగింది ఇది నిజమైన మాట అబద్ధము టక్కరి మాట కాదు అక్కడక్కడ బుడ్డలు విత్తనాలు బెల్లం తింటుంటారు పెరుగుతుంటుంది మళ్ళీ తగ్గుతుంటుంది మనిషిలో వేడి ఊశం వాతం కపం తగ్గిపోయి ఈ మూలికల్లో కపం ఊశం వేడి తగ్గుతుంటుంది ఈ తిన్ని మన మందులుంటే బెడ్డు పెరుగుతుంటుంది చిన్నపిల్లలకైతే కాడ మధ్యవర్తులకైతే అర్ధ చెంచా ముసలకైతే చెంచా తీసుకోవాలి ఈ మందు వాడేటప్పుడు ఎటువంటి పత్యం లేదు అన్నీ తినొచ్చు అందుకోసం చాలామంది బిడ్డుతోటి దంగు జ్వరం వచ్చి మంచి డల్ అయిపోయి చేతగానంత ఇబ్బంది పడుతుంటారు ఈ ఆదివాసీ గిరిజన వైద్యంలో ఈ ఐదు రకాల మూలికలు ఈ బుడ్డలతోటి బుడ్డలు పల్లీలు ఒట్టివైతే నానబెట్టుకొని తీసుకోవాలి లిక్విడ్ అది తీసుకోవాలి రసం తీసుకోవాలి పచ్చివైతే నీళ్ళు పోసి రసం తీసుకోవాలి పూర్వకాలం రోట్లు వేసి దంచుకొని గుడ్డలు వేసి పిండుకునే వాళ్ళు ఈ కాలం ఉంది కాబట్టి మిశ్రీలు కూడా వేసుకోవచ్చు ఈ రసంతో ఈ సున్నం కలుపుకొని తాగితే వన్ మంత్లో మీరు చెక్ చేసుకోండి ఎక్కువ బెడ్డు తక్కువ ఉంటే ఒక మూడు నెలలు వాడుకుంటే మీ బెడ్డు పుష్టికరంగా పెరుగుతుంది మళ్ళీ ఈ బెడ్డు మనకు అయ్యా తిన చెప్పి పెరుగుతా తినకుండా తగ్గుతుంది అంటే ఈ బెడ్ పెరుగుతుంది మనిషిల బాడీలు బలం వస్తుంది జీర్ణశక్తి ఉంటుంది ఆరోగ్యం ఉంటాడు మళ్ళీ బెడ్ తగదు ఒక పదిహేను మందులు లేకుండా కూడా చూసుకోండి మీకు పదిహేను నెలలు ఇరవై ఏళ్ళ బెడ్డు తగ్గితే అయ్యా చెంచాయన నువ్వు వీడియో వీడియో చేసావు మేము చూసినాము మేము వాడినాము వాడినప్పుడు పెరుగుతుంది తగ్గిపోయిందంటే బాడీలో రోగం తగ్గిపోతుంది డంగు జ్వరం అనేది వేష్టం అనేది ఊషం అనేది తగ్గిపోయి రక్త బెడ్డు రక్త కణాలు విపరీతంగా పెరిగి ఆరోగ్యంగా నూరేళ్ళు బతికిన ఎటువంటి రోగాలు లేకుండా బాగుంటాడు అందుకోసం ఈ వైద్యంలో చెట్లు మాకు అన్ని అడవిలు దొరుకుతాయి నెట్లు కూడా ఉంటాయి ఈ చెట్లు మేము చూపిస్తారు మీరు విధానంగా ఎవరైనా నేర్చుకోవాలా అనుకుంటే కూడా నాకాడ రావచ్చు నేర్పిస్తాను వైద్యులకు డాక్టర్లకు అందరికీ ప్రతి మనిషికి కడుపు కన్నంత కడుపుకు అన్నం తింటే బనికి బలం ఎంత ఉంటుందో మన బాడీలో బెడ్ ఉంటేనే మనకు అంత బలం ఉంటుందని అన్ని రోగాలు రాకుండా బాగుంటామని మరొకసారి హైదరాబాద్ ఒక నంబర్ కరణ ఒక నంబర్ ఉంటుందని చక్కగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ అందరికీ చర్యలు తీసుకుంటున్నాను